హాయ్ వ్యూవర్స్, ఫోటోషాప్ తొలత్ పాఠానికి మీకు స్వాగతం. నేను ఇక్కడ కొన్ని ఇమేజెస్ తెచ్చుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నాకు ఒకటి క్లోన్ స్టాంప్ అని ఉంది. దీన్ని యూజ్ చేసి ఏంటంటే, మనం చూడండి, ఇప్పుడు నేను ఈ ఫోటోని జూమ్ చేస్తున్నాను. జూమ్ ఎలా అంటే, కంట్రోల్ పెట్టుకుని ప్రెస్ చేస్తే ఫోటో జూమ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను ఈ స్కిన్ దగ్గర ఇక్కడ ఆల్ట్ ప్రెస్ చేసి ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఆల్ట్ వదిలేసాక ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, మీరు ఇక్కడ స్టాంప్ చేయొచ్చు అన్నట్టు. దీన్ని ఇక్కడ కలర్ అంతా ఇక్కడ స్టాంప్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు ముఖం మీద ఏమైనా మొటిమలు కానీ లేకపోతే మచ్చలు కానీ ఉంటే దాన్ని తీసేయడానికి టూల్ బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? తర్వాత చూడండి, ఇక్కడ ఇంకొకటి ప్యాటర్న్ స్టాంప్ అని ఉంది. ఇదేంటంటే, మనకి ఇక్కడ కొన్ని ప్యాటర్న్స్ దొరుకుతాయి, వాటితో మనం బ్యాక్గ్రౌండ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ తీసేసుకొని మనం వెనకాల ప్యాటర్న్ చేంజ్ చేయవచ్చు అన్నట్టు దీన్ని. ఓకేనా? అట్లా కాకుండా ఇక్కడ కొన్ని స్టైల్స్ ఉంటాయి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్, మీరు దీనిలో కొన్ని ఉన్నాయి న్యాచురల్ ఉంది, దీన్ని క్లిక్ చేసి అపెండ్ అంటే ఇంకా కొన్ని యాడ్ అవుతాయి అన్నట్టు. ఇట్లా మీరు ఏదైనా యాడ్ చేసేసుకోవచ్చు, ఇట్లా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయొచ్చింది. ఓకేనా? తర్వాత ఇందులో ఇంకొకటి ఉంది, హిస్టరీ బ్రష్ టూల్. ఇది యూజ్ చేసి మీరు ఫోటో ఎంతకుముందు ఎలా ఉందో అలా చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ డ్రాగ్ చేస్తుంటే చూడండి, ఇదంతా వెళ్ళిపోయి నాకు స్టార్టింగ్ ఫోటో ఎలా ఉందో అలా అవుతుంది. ఓకేనా? తర్వాత ఇందులో ఇది ఉంది చూడండి, ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ అని. ఇది యూజ్ చేసి మొత్తం మనం ఒక ఫోటోని ఆర్ట్లా గీస్తే ఎలా ఉంటుందో అలా చూపించవచ్చు.